ఆరోపణలపై హౌస్ మోషన్ పిటిషన్ సోమవారం విచారణ చేపట్టనున్న హైకోర్టు ఏపీసీఎస్ కు నిమ్మగడ్డ మరో లేఖ ఎన్నికల పనులు వేగవంతం చేయాలని సూచన ఎస్ఈసీ నిమ్మగడ్డ నోటిఫికేషన్ పై రగడ తీవ్రంగా తప్పుపట్టిన ద్విభేది ఎన్నికల సిబ్బందికి వాక్సిన్ వేయండి ప్రభుత్వానికి నిమ్మగడ్డ రమేష్ సూచన ఎస్ఈసీ ఏకపక్షంగా వ్యవహరించారు నిమ్మగడ్డ రమేష్ తీరును తప్పుపట్టిన మంత్రి బాలినేని చంద్రబాబు మద్దతుతోనే ఎన్నికల స్కెడ్యూల్ విడుదల ఎస్ఈసీ పై మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు రమేష్ కుమార్ వ్యవహార శైలి కరెక్ట్ కాదు గతంలో అండగా ఉన్నా ఇప్పుడు తప్పు పడుతున్నానన్న శైలజనాథ్ ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టిన ఏపీ ఉద్యోగ సంఘం వ్యక్తిగత ప్రతిష్టకు పోవద్దంటూ సూచన కరోనా తగ్గిందని పాఠశాలలు తెరిచారు ఎన్నికలంటే వణికిందుకన్న అయ్యన్న పాత్రుడు చంద్రశేఖర్ రెడ్డి ఉద్యోగ సంఘం నాయకుడా జగన్ రెడ్డి అనుచరుడా పార్టీ కండువా కప్పుకోమన్న మాజీ మంత్రి జవహర్ బీజేపీ ఏ ఎన్నికలకైనా సిద్ధమే తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరిన సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజం ఏటి గైరంపేట ఘటనలో అమాయకుల్ని వేధిస్తున్నారని ఆరోపణ పాలన చేత కాకపోతే తప్పుకోండి దివిస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పవన్ పర్యటన జగన్ తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బేటి తిరుపతి ఉప ఎన్నిక సంక్షేమ పథకాలపై చర్చ ప్రశాంత్ కిషోర్ తో మాట్లాడడానికి 3 గంటల టైం ఉంది ఆలయం గురించి మాట్లాడడానికి మాత్రం తీరిక లేదు టీడీపీని టెంపుల్స్ డిమాలిషన్ పార్టీగా దిగజార్చాడు చంద్రబాబుపై విజయసాయి రెడ్డి సెటైర్లు ఏపీ సీఎం జగన్ కు ఈడీ కోర్టు సమన్లు ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశం ఉస్మానియా ఆసుపత్రికి భూమ ఆకలప్రియ ప్రెగ్నెన్సీ నేపథ్యంలో వైద్య పరీక్షలు రామతీర్థంలో కొత్త విగ్రహం ఏర్పాటు సన్నాహాలు చేస్తున్న దేవాదాయ శాఖ తొలి వాక్సిన్ నేనే తీసుకుంటా ప్రజలకు నమ్మకం కలిగిస్తానన్న మంత్రి ఈటెల బతుకుదెరువు కోసం త్వరలో ఉచ్చలో హైదరాబాద్ తెలంగాణలో ప్రజా పరిపాలన కుప్పకూలిందన్న కోదండరాం కేంద్రానికి భయపడే వ్యవసాయ చట్టాలపై సీఎం వెనకడు బాబుకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందన్న శ్రీధర్ బాబు కుందా రాజకీయాలు చేద్దాం బీజేపీకి హితవు పలికిన కేటీఆర్ ఎంపీని పిలవాలన్న ఇంగిత జ్ఞానం లేదా వాటర్ ట్యాంక్ల ఓపెనింగ్ విషయంలో రేవంత్ రెడ్డి ఆగ్రహం రాజకీయాల్లో దూకుడు పెంచుతున్న కళ్యాణి గోవుల అక్రమ రవాణాను అడ్డుకున్న పోలీసులకు ఫిర్యాదు రైతు దీక్షకు జానారెడ్డి 10,000 విరాళం లక్ష ఇవ్వాలన్న విహెచ్ ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది నిరుద్యోగం పెరుగుతోంది గొప్ప అభివృద్ధి అంటూ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ సెటైర్లు మహారాష్ట్ర ఆసుపత్రిలో హృదయ విదారక ఘటన అగ్ని ప్రమాదంలో 10 మంది శిశువుల మృతి
భారత భూభాగంలోకి చైనా జవాన్ అదుపులోకి తీసుకున్న ఆర్మీ బైడెన్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు స్పష్టం చేసిన ట్రంప్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।